దాదాపుగా ఏడాది కాలంగా ఉక్రెయిన్పై సైనిక చర్య చేపట్టిన రష్యా యుద్దంలో కీలక నిర్ణయం తీసుకుంది ఉక్రెయిన్లో చేస్తున్న యుద్దానికి తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్లు రష్యా అధ్యకుడు పుతిన్ ఆదేశాలిచ్చారు ముప్పై ఆరు గంటల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ప్రకటించారు రష్యాలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు మరోవైపు ఉక్రెయిన్పై యుద్దానికి ముగింపు పలికేందుకు చర్చలకు రష్యా సిద్దంగా ఉందని పుతిన్ పునరుద్ఘాటించారు ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఉక్రెయిన్లో తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించాలని తమ బలగాలను ఆదేశించారు ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయవద్దని సైనికులకు సూచించారు రష్యాలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు యుద్దం జరుగుతున్న ప్రాంతాల్లో చాలామంది సంప్రదాయ క్రైస్తవాన్ని అనుసరిస్తున్నారని క్రిస్మస్ సందర్భంగా వారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా అధ్యక్షుడు పుతిన్ ఆదేశం మేరకు ఉక్రెయిన్లో కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రి సెర్కీ షోయుకు వెల్లడించారు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ జరుపుకుంటే రష్యాతో పాటు ఉక్రెయిన్లోని కొంతమంది సంప్రదాయవాదులు జనవరి ఏడున చేసుకుంటారు రష్యా ఆధ్యాత్మిక గురువు పాట్రియార్క్ కిరిల్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది స్థానిక కాలమాన ప్రకారం ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి శనివారం అర్ధరాత్రి పన్నెండు వరకు ముప్పై ఆరు గంటల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని పుతిన్ తెలిపారు తాజాగా కాల్పుల విరమణను ప్రకటిస్తూ పుతిన్ తీసుకున్న నిర్ణయం దాదాపు ఏడాదిగా సాగుతున్న యుద్దంలో కీలక పరిణామంగా మారింది ఉక్రెయిన్లోని పౌరులను తరలించేందుకు గతంలో అక్కడక్కడా తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించినా దేశవ్యాప్తంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి అని క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి మరోవైపు ఉక్రెయిన్పై యుద్దానికి ముగింపు పలికేందుకు చర్చలకు రష్యా సిద్దంగా ఉందని పుతిన్ పునరుద్ఘాటించారు అయితే తాము ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న భూభాగాలు రష్యాలో అంతర్భాగమని అంగీకరించాలన్నారు ఎర్డోగన్ తో ఫోన్ సంభాషణ సందర్భంగా పుతిన్ ఈ విషయం చెప్పినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది తూర్పు దక్షిణ ఉక్రెయిన్లోని పలు కీలక ప్రాంతాలను ఆక్రమించుకున్న రష్యా ఆ ప్రాంతాల్లో తమ మద్దతుదారులను నియమించింది డొనెట్స్క్ లుహాన్స్క్ జపోరిజియా కేర్సనలో రష్యా బలగాలు పాగా వేశాయి